బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవు లెక్కలో కాపాడి మరొక దినాన్ని మాకు జతచేసి ఆ దినములో తండ్రి మీ శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి ఇంత చక్కని సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ఘన తండ్రి. ఆమేన్. కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ధ్వంసమైపోతున్న దేవాలయాలు అనే ఈ రెండు రోజుల మహాసభలలోని చివరి దినం, చివరి మాటలు. ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి అనేకమైన సందర్భాలు నిన్న రాత్రి మనం ధ్యానించాం. దేవాలయం దేవుని యొక్క ఆలయం, దేవుడు నివసించే స్థలం, దేవుడు నిలయంగా ఉండాలనుకునే చోటు. ఆ చోటు భూమి మీద ఎక్కడుంది? ఆ చోటును ఎవరైనా నిర్మించగలరా? నిర్మించగలిగితే ఆ చోటులో దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు ఉన్నటువంటి ఆ స్థలాన్ని లేక దేవుని యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసేటటువంటి వారు ఎవరు? ధ్వంసం చేస్తే మరి దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్తగా మరికొన్ని అమూల్యమైన సంగతులు మనం ఈరోజు కూడా జాగ్రత్తగా బైబిల్లో నుంచి ధ్యానిద్దామండి. నిన్న రాత్రి మీకు చెప్పినప్పుడు దేవుని నివాసం, దేవుని యొక్క మందిరం గురించి యాకోబు ఒక కలగన్నట్టుగా ముందుగా చూశాం. యాకోబు ఒక ప్రాంతం నుంచి పారిపోతూ, ఒక ప్రాంతంలో నిద్రిస్తూ, తను నిద్రపోతూ, ఆ నిద్రపోతున్నప్పుడు తలగడక ఒక రాయిని పెట్టుకొని, కలగన్నప్పుడు ఆ రాయే ఒక మందిరం అవుతుంది, దేవునికి ఒక నివాస స్థలం అవుతుంది, దానినే బేతేలు అని అన్నారు. ఇక తరువాత కాలానికి వచ్చేసరికేనే దేవుడు పరిశుద్ధమైన స్థలంగా ఒకనాటి పర్వతాన్ని, ఆ తరువాత గుడారాలను ఆయన తన నివాస స్థలంగా ఉంచినట్లుగా మనం జీవగ్రంథంలో చూసాం. ప్రియమైన వరలార్, ఆ తరువాత దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. కానీ తన బ్రతుకు కాలంలో అది కట్టలేకపోయినప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కడుతూ ఒక మాట పలికాడు. నిన్న రాత్రి చూశాం, దేవా నీవు నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చెయ్యవు. దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చెయ్యడు. కారణం, ఆకాశ మహాకాశములు సైతము ఆయనను పట్టజాలవు. ఆఫ్టర్ ఆల్, అది ఏ మందిరం? అది బంగారంతో కట్టినా సరే, వెండితో కట్టినా సరే, రాతితో కట్టినా సరే, లేకపోతే సిమెంటు ఇసుక కట్టడాలతో కట్టినటువంటి ఈ మందిరం నువ్వు ఎలా పడతావయ్యా? నువ్వు పట్టవు. కాబట్టి నేను కట్టిన ఈ మందిరంలో నువ్వు ఎలాగో పట్టును అన్నటువంటి మాటలు మనం చూసాం. ప్రియమైన వారలారా, దేవుడు మనుషులు కట్టినటువంటి ఆలయాలలో ఉండడు. మరలా, మనుషులు తమ చేతులతో కట్టినటువంటి ఏ మందిరమైనా, ఏ గుడైనా సరే, మీరు భూమి మీద ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మనుషులు తమ చేతులతో కట్టినటువంటి హస్తకృతాలయములలో దేవుడు నివసింపనే నివసింపడు. కారణం, ఆయన అక్కడ ఉండాలి అని అనుకోవటం లేదు. దేవుడు ఉండాలనుకున్న చోటేది అనేది ఈరోజు మనందరం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన వారలారా, పాత నిబంధన, కొత్త నిబంధన అని రెండు నిబంధనలు బైబిల్లో ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు కదా ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఒకసారి చెప్పండి. రెండు నిబంధనలు. అందరు చెప్పండి అమ్మా, ఎన్ని నిబంధనలు? రెండు నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. వెరీ గుడ్.
పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఏ అంశాన్నైనా సరే మనం చదివినప్పుడు దాని పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, దాని పరిపూర్ణమైన అర్థం మనకు తెలియదండి. దాని అర్థం తెలియాలి అనంటే దాని కొనసాగింపుగా కొత్త నిబంధనలో దాని గురించి రాయబడుతూ ఉంది. కొత్త నిబంధన కాలంలోని ఆ మందిరం ఏంటి, ఆ మందిరం వెనక దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి, మరి ఎందుకు దేవుడు ఒకనాడు ఆ మందిరాలను కట్టించాడు, ఆ మందిరాల వెనక ఉన్నటువంటి దేవుని ఆలోచన ఏంటి అని మనకు ఇంకా సంపూర్ణంగా తెలియాలి అనంటే, ఆ ధ్వంసమైపోతున్నటువంటి దేవాలయాలు ఎందుకు ధ్వంసమైపోతున్నాయో, అసలు నిజమైన దేవాలయం అంటే ఏంటో మనకు అర్థం కావాలి అనంటే, మరలా మనం ఎవరిని ఆశ్రయించాలి, మనకున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజ్ఞాని, ఒకే ఒక్క సర్వజ్ఞాని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికే రావాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పకుండా ఏది ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు చెప్పినా కూడా పరిశుద్ధాత్ముడు కూడా యేసు ప్రభుల వారి దగ్గర నుండే తీసుకోవాలి. కనుక యేసు ప్రభుల వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోకపు తండ్రి యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలరా, మీ అందరికీ కూడా తెలిసినటువంటి ఒక సంగతిని చెబుతానండి. యేసు ప్రభుల వారు ఒకరోజు ఆయా ప్రాంతాలలో సువార్త చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతాలు ముఖ్యమైనటువంటి ప్రాంతాలు మూడు ప్రాంతాలు ఉన్నాయండి. అందరు చెప్పాలి, అమ్మా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి యోదయ, రెండు సమరయ, మూడు గలిలయ. పేర్లు మరలా చెబుతానే, ఒకటి యోదయ, రెండోది సమరయ, మూడోది గలిలయ. అందరు చెప్పండి ఇప్పుడు ఒకసారి, యోదయ, సమరయ, గలిలయ. మళ్ళీ ఒకసారి చెబుతావా, యోదయ, సమరయ, గలిలయ. వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభుల వారు రెండవ ప్రాంతమైనటువంటి సమరయాకు వచ్చారండి. ఏంటి ఆ ప్రాంతం? సమరయ. వెరీ గుడ్. సమరయ అనేటటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని సమరయాకు చివరన ఒక బావి ఉంది. యేసు ప్రభుల వారు మిట్ట మధ్యాహ్నం అక్కడికి వస్తూ ఉన్నారు. బాగా దప్పిక కొన్నారండి. దప్పిక కొని ప్రభుల వారికి ఒక పక్క ఆకలి అయిపోతుంది, మరొక పక్క భోజనం కావాలి, రెండోది దప్పిక అవుతుంది. అయినా కూడా ఆకలి దప్పులను అనుభవించి, ఆకలి దప్పులను కూడా అతిగమించి మన కోసం ఆ మహానుభావుడు ప్రపంచానికి చెప్పినటువంటి మార్గదర్శకాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పక్క ఆకలి దప్పులు ఉంటే తన శిష్యులు ప్రభుల వారికి చెప్పారు, ప్రభువా మీరు ఇక్కడే కూర్చోండి బావి దగ్గరే, మేము పలానా ఊరికి వెళ్ళి మేము మీకోసం అన్నం తీసుకొని వస్తాం, భోజనం తెచ్చిన తర్వాత అందరం తిందాం ప్రభువా, మీరు బావి దగ్గరే ఉండండి అని అన్నప్పుడు ప్రభుల వారు బావి దగ్గరకు వచ్చారండి. అమ్మ ఎక్కడ ఆ బావి ఉంది? అందరు చెప్పాలి, ఎక్కడ? సమరయ. వెరీ గుడ్. మీరు ఎక్కడ కూడా మీ చెవులు, మీ మనస్సు, మీ హృదయం అంతా దేవుని వాక్యం పైనే ఉంచాలి. అమ్మా కొద్దిసేపు ఇల్లు మర్చిపోండి, కొద్దిసేపు మీ వాళ్ళని మర్చిపోండి, కొద్దిసేపు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మీరంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. అమ్మా దయచేసి, చివరి రోజు కదా, చాలా ఖర్చు పెట్టి మన సహోదరులు పెట్టారు కాబట్టి. అమ్మా బాగా విందాం. బావి దగ్గరకు యేసు ప్రభుల వారు వచ్చారు. అదే సమయానికి ఒక ఆమె అనుకుంది, మిగిలిన టైంలో కనుక పోతే వాళ్ళు ఎక్కువగా ఆమెను హేళన చేస్తూ ఉండేవారు, అందరూ ఉన్నప్పుడు కనుక వెళితే నన్ను హేళన చేస్తారేమో, పైగా నీళ్లు తోడుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకుంది. ఆమె కరెక్ట్గా యేసు ప్రభుల వారు ఉన్న సమయానికే ఆమె బిందె తీసుకొని నీళ్లు చేదుకోవటం కోసం అదే బావి దగ్గరికి వచ్చిందండి. ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు యోధా గోత్రంలో పుట్టినటువంటి మహానుభావుడు యేసు ప్రభుల వారు ఏమి చూస్తే సమరయులు. ఎవరి వీళ్ళు? సమరయులు అనే వాళ్ళకి యూదులకి సాంగత్యం లేదు, కలిసి ఉండేటటువంటి భాగ్యం లేదు. ఆ రోజులలో సమరయులు అంటరాని వారిగా ఉండేది. కాబట్టి ఈమె రాగానే యేసు ప్రభుల వారు ఒక మాట అడిగారు, అమ్మా నా దగ్గర చేదుకోవటానికి తాడు కానీ బకెట్ కానీ ఏమీ లేవు, బావి చూస్తే చాలా లోతుగా ఉంది, ఈ బావి ఒకప్పుడు యాకోబు త్రవ్వించినటువంటి బావి, కాబట్టి కొన్ని నీళ్లు చేది పోస్తావమ్మా దప్పికవుతుంది అని అన్నారండి ప్రభు. అన్నప్పుడు ఏమేమన్నదంటే, చూడటానికి నువ్వు యూదుల్లా ఉన్నావు, నీ డ్రెస్సు నీ లుక్ అంతా చూస్తూ ఉంటే ఎలా ఉన్నావు, నువ్వు యూదుల్లా ఉన్నావు, యూదుడవై ఉండి సమరయురాలైనటువంటి నన్ను ఎలా అడుగుతావయ్యా అని అన్నప్పుడు ఆమె ఆ మాట చెప్పగానే యేసు ప్రభుల వారు అన్నారు, అమ్మా ఈ నీళ్లు నువ్వు పోయి
నీకు వీటికంటే శ్రేష్టమైనటువంటి జీవజలాన్ని నీకు ఇస్తాను అని అన్నారండి. ఆమె ఏమనుకుందంటే, నా దగ్గర ఉన్న తాడు ఈ నీళ్ళను దోడుతుంది, ఒకవేళ నాకు తెలియకుండా ఇంకేమైనా ఎన్ దగ్గర ఉందేమో, ఈ నీళ్ళ కంటే ఇంకా లోతుగా గనక పోతే ఆ జీవజలం దొరుకుతుందేమో అని అనుకుందా. అయ్యా, ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేసాయ్యా, రోజు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి నీళ్లు చేదుకొని మోసుకొని పోవాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుందయ్యా, ఈ నీళ్లు త్రాగితే మరలా మరలా దప్పికైపోతుంది, ఇదిగో నువ్వు ఇచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటికీ దప్పిక కాదు అంటున్నావు కదా, ఆ జీవజలం ఏదో నాకు కొంచెం ఇయ్యయ్యా అని అన్నది. అర్థమవుతుంది కమ్మా మీ అందరికీ. అలా చెప్పగానే యేసు ప్రభువు వారు అన్నారు, అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మీ ఊరికి వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. ఎవరిని తీసుకొని రావాలి? నీ భర్తను తీసుకొని రా, అప్పుడు ఈ జీవజాలం నీకు ఇస్తా అని అన్నారు. చూసారా యేసు ప్రభువు వారు ఎలా అన్నారు? ఏమా, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ మాట చెప్పారు, ఏమో ఒక మాట అన్నది, అయ్యా నాకు భర్త లేరయ్యా అని అన్నది. కానీ అప్పటికే విచిత్రం ఏంటంటే, ఈమెకి ఐదుగురు భర్తలు విడిచిపెట్టి ఆరవ వాడితో కలిసి ఉంటుంది ఆమె. అప్పటికే ఎంతమంది? అబ్బో చాలా ముదిరే అమ్మా, ఎంతమంది? కానీ అమాయకురాలండి, బాగా విందామే. ఎంతమంది? ఐదుగురు భర్తలు విడిచిపెట్టారు. ఐదుగురు ఆల్రెడీ ఆమెను శారీరపరంగా వాడుకొని ఆమెను విడిచిపెట్టారు. ఇప్పుడు మరొకడు ఉంటున్నాడు, వాడు కూడా ఏమను భార్యగా అనుకోవటం లేదు. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, అమ్మా నువ్వు నిజం చెప్పావు, ఇంతకుముందు ఐదుగురు ఉన్నారు వాళ్ళు నీ భర్తలు కారు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అనగానే, ఇప్పుడు కామన్గా ఆ మాట కనుక అంటే ఏమంటామండి మనం? కామన్గా ఎవరో తెలియదు వచ్చినోడు ఏమన్నాడు, నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు నాకు తెలుసు, ఇప్పుడు ఉండేవాడు ఇంకొకడు ఉన్నాడు, ఆరుగురు ఉన్నారు అని అంటే ఏమంటారు? ఆమె ఏమన్నాలో తెలుసు, ఎవడరా నువ్వు అసలు మా ఊరికి వచ్చి నన్ను పట్టుకొని ఇంత మాట అంటావా, నన్ను పట్టుకొని ఇంత మాట అంటావా, అసలు ఈ ఊరు బావి దాటి నువ్వు ఎట్టబోతావో చూస్తా బిడ్డ అని అనాలండి. కానీ ఏమేమన్నదో తెలుసా, నా బ్రతుకంతా నేను ఎక్కడో చీకటిగా బ్రతికినటువంటి నా బ్రతుకంతా చదివి నాకే చెప్పాడు అని అంటే ఈ మహానుభావుడు ఖచ్చితంగా ప్రవక్త అయి ఉంటాడు. అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అని అన్నదండి. వండర్ఫుల్ కదండి. ఆమె చాలా తన పాపాన్ని ఒప్పుకుంది ప్రియమైన దేవుని పిల్లలు. అయ్యా నువ్వు ఇంత నిజం చెప్పావంటే ఖచ్చితంగా నువ్వెవరవే, నువ్వు ప్రవక్తవే, నువ్వు ప్రవక్తవే. ఇదిగో అయ్యా ప్రవక్తవ కనుక నీకు ఒక సంగతి చెబుతానయ్యా, అదిగో 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 ఆ కనపడుతుంది ఆ పర్వతం, ఆ పర్వతం మీద ఒకనాటి మన పితరులు అక్కడ దేవుణ్ణి పరలోకపు తండ్రిని ఆరాధించారయ్యా, ఇప్పుడు ఆరాధిద్దాము అని అంటే మేము గనక గుడికి వెళదామంటే ఆ యెరూషలేమ మందిరం ఆ దావీదు కడదామనుకున్నాడే బంగారంతో, ఆయన కట్టలేకపోతే తన కుమారుడైన సొలొమోను కట్టాడే, ఆ సొలొమోను కట్టినటువంటి బంగారపు దేవాలయం అది కూల్చివేయబడిన తర్వాత మరలా దాది మరలా పునర్నిర్మాణం జరిగింది కదయ్యా, ఆ మందిరం యెరూషలేములో ఉందయ్యా, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆరాధిస్తున్నారు, మేమేమో ఇటు పక్క పర్వతానికి పోవటం లేదు ఇటు పక్క ఈ మందిరానికి పోవటం లేదయ్యా, మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని అన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు చెబుతున్నారు, ప్రియమైన వారలారా, అమ్మా ఒకనొక కాలము రాబోచున్నది, ఒకనొక కాలము రాబోచున్నది, ఆ కాలములో నిజమైన దేవాలయం ఏంటో వాళ్ళకు అర్థమైంది, ఆ పర్వతం మీద దేవుడు ఉండాలనుకోవటం లేదు, ఇదిగో ఈ సొలొమోను కట్టినటువంటి ఈ మందిరంలో కానీ ఈ బంగారంతో కట్టినటువంటి ఇలాంటి గుడులలో ఆయన ఉండాలనుకోవటం లేదు, నిజమైనటువంటి దేవాలయం అనేది ఒకటే ఉంటుంది, అక్కడ దేవుడు ఆరాధించబడాలి, అక్కడ ఆరాధించబడాలి, అక్కడ కాకుండా ఆయన నివాసం ఎక్కడుండాలనుకుంటున్నాడు, పర్వతం మీద కాదు ఈ మందిరంలో కాదమ్మా అని ఒక అద్భుతమైన మాట అంటున్నారండి. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దాం ప్రియమైన వారలారా. యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం 21వ వచనం, అమ్మ ఒక కాలము వచ్చుసున్నది, ఆ కాలమందు ఈ పర్వతాల మీద కాదు, ఆ నెక్స్ట్ యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నన్ను నమ్ము, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము,
దేవాలయం ఏంటో నేను చెబుతానమ్మా, దేవాలయం దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో నేను చెబుతాను అని అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుడు ఆరాధించబడే స్థలం భూమి మీద మనుషులు చేతులతో కట్టినటువంటి స్థలాలలో కాదండి. ఆ స్థలాలలో ఆయన ఉండడు, ఆయన ఉండే చోటు కావాలి. ఏ మందిరం అయితే సొలొమోను కట్టాడో ఆ మందిరం తర్వాత ధ్వంసం చేయబడింది. మీకు తెలుసా, ఆ మందిరాన్ని కూల్చేశారు. ఏ మందిరం, 46 సంవత్సరాలు కట్టబడినటువంటి మందిరం, బంగారంతో కట్టబడిన మందిరం. నెబుకద్నెజర్ అనే ఒక రాజు వచ్చి ధ్వంసం చేసి బంగారాన్ని కరిగించుకొని తమ దేశానికి తీసుకువెళ్ళాడు. మరలా ఆ మందిరాన్ని మరలా తిరిగి కట్టారు, ఆ మందిరం మరలా తిరిగి కట్టారు. ఆ మందిరాలలో దేవుడు ఉండాలి అని అనుకోవటం లేదు, ఆ మందిరాల్లో ఉండాలి అని అనుకోవటం లేదు. కనుకనే ఏ మందిరంలోనైతే దేవుడు ఉండాలనుకుంటున్నాడో ఆ మందిరాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి శరీరధారిగా వచ్చి అదే మందిరం దగ్గరకు వచ్చారండి. ఏ మందిరం, ఏ మందిరం అయితే బంగారంతో ఒకప్పుడు కట్టాడే ప్లేసు, అదే ప్లేస్ దగ్గరికి యేసు ప్రభుల వారు వచ్చారు. యేసు ప్రభులకు వారికంటే వయసులో పెద్దవాళ్ళండి శిష్యులు. పేతురు గారు మీకు తెలుసు కదమ్మా, ఎవరన్నా ఉన్నారా మీ పేర్లు, పేతురు, యోహాను, శిష్యులు ఉన్నారు కదా. ఎంతమంది శిష్యులు, ఎంతమంది అమ్మా, 12 మంది, కరెక్టేనా? వెరీ గుడ్, 12 మంది శిష్యులు. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు యేసు ప్రభుల వారు, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం దగ్గరకు వచ్చారు, యెరూషలేములో ఉన్నటువంటి మందిరం దగ్గరకు వచ్చారు. అప్పుడు ఈ మిగిలిన వాళ్ళందరూ కలిసి యేసు ప్రభుతో ఒక మాట అంటున్నారండి, ప్రభువా ఒక్కసారి చూడు ప్రభువా, ఎలా ఉంది ప్రభువా ఈ మందిరం, 46 సంవత్సరాలు పట్టింది ప్రభువా ఈ మందిరం కట్టడానికి. ఎన్ని సంవత్సరాలు, 46 సంవత్సరాలు పట్టింది ప్రభువా ఈ మందిరం, ఈ మందిరం గొప్పతనం ఏంటో నీకేం తెలుసు ప్రభువా, వయసులో చిన్నోడివి, వయసులో పెద్దోళ్ళం, మేం చెప్పాలి ప్రభువా అంటున్నారు. సృష్టికర్త ఎవరు, సృష్టి వెనక శిల్పకారు ఎవరు అనుకున్నారు, ఆర్కిటెక్ట్ అంటారు. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీర్ ఉండాలి. ఈ సృష్టి వెనక ఇంజనీర్ ఎవరో తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారే. అలాంటివి మహా గొప్ప ఆర్కిటెక్ట్కి ఎవరు చెబుతున్నారు, శిష్యులైనటువంటి వీరు పోయి చెబుతున్నారు. ఎంత గొప్పగా ఉంది ప్రభు అని అన్నారు. దేవుడు చేసే సృష్టి ఎంత గొప్పగా ఉంటుంది, మనుషులు కట్టే నిర్మాణాలు ఎంత చిన్నగా ఉంటాయండి. యేసు ప్రభు దగ్గరికి పోయినప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో ఒకనొక కాలం వచ్చేసింది, ఆ కాలమున రాయి మీద రాయి నిలవకుండా ఈ దేవాలయం మరొకసారి ధ్వంసం అయిపోద్ది, ఇది మరలా ధ్వంసం అయిపోద్ది, ఇది మరలా ధ్వంసం అయిపోద్ది. ఇది మనుషులు కట్టింది కాబట్టి దీనిలో దేవుడు ఉండాలనుకోవటం లేదు. కానీ మీకు తెలియనటువంటి ఒక దేవాలయం, ఆ దేవాలయం ఏంటో మీకు తెలియాలి. అప్పటికే ఆ మందిరాన్ని అన్న వీళ్ళు మంచిగా ఉంచుకుంటున్నారా, ఆ మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవటం లేదండి. ఆ మందిరం ఏమండి, మనం ఇక్కడ ఉన్నాం, ఎంత శుభ్రంగా ఉంచారు మీరు, చక్కగా డెకరేషన్ చేసేసి ఫ్యాన్లు పెట్టి లైట్లు పెట్టి ఎంత శుభ్రంగా ఉంచేశారు. అటు పక్క ఒక హీరోయిన్ బొమ్మ, ఇటు పక్క ఒక కండలు తిరిగినటువంటి బట్టలు లేనోడి ఒక బొమ్మ, వెనక పక్క ఒక బూతు బొమ్మ పెట్టారనుకోండి, ఎలా అనుకుంటారు మీరు, ఎంత ఏంట్రా ఇది దారుణంగా ఉంది అనుకుంటారు. ఏమండి, ఆ రోజు ప్రభువుల వారు ఆ మందిరం అడుగు పెట్టగానే కొంతమంది పావురాలు అమ్మేవారు, కొంతమంది గొర్రెపిల్లలు అమ్మేవారు, వ్యాపార స్థలంగా నిలిచిపోయిందండి. ప్రభువుల వారు చాలా బాధపడిపోయారు, ఏంటిది కనీసం దీని పట్ల కూడా వీళ్ళకి గౌరవం లేదే, ఈ మందిరం అంటే కూడా పరిశుద్ధత అనేది వీళ్ళకి తెలియటం లేదే, ఇది వ్యాపార నిలయంగా మార్చేశారే, వ్యాపార నిలయంగా మార్చేశారు. వెంటనే తాళ్ళను తీసుకున్నారు, కొరడాలు చేశారండి. ఎవరు, ఎవరు కొరడాలు చేశారనుకున్నారు, కరుణామయుడు ఇప్పుడు కొరడామయుడుగా మారిపోతున్నాడు. యేసు ప్రభు కోపం రాదు అనుకుంటారు మీరు చాలామంది, మీరు పద్ధతి బాగున్నంతసేపే ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. తేడా వచ్చిందనుకోండి, అర్థమవుతుందా, ఇప్పుడు వాళ్ళు తేడాగా ఉంటున్నారు. ఎక్కడ, ఒక మందిరం లోపల పరిశుద్ధంగా ఉండవలసినటువంటి ఆ మందిరం లోపల వాళ్ళ ప్రవర్తన బాగలేదు కాబట్టి కొరడాలు చేసి ఆ బల్లలను పాడద్రోసి నా తండ్రి ఆలయాన్ని మీరు ఎలా వ్యాపార నిలయంగా చేస్తారా అని అన్నప్పుడు వాళ్ళు అడిగారండి, ఏంటి అసలు నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తానో, ఏమైనా అధికారం ఉందా, ఏదైనా సూచిక క్రియ చేస్తావా అంటే యేసు ప్రభులు వారు అంటున్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో ఈ దేవాలయాన్ని నిలబెడతాను. ఎన్ని దినాలు, 3 దినాలు, 3 దినాలలో వాళ్ళు షాక్ అయిపోయారండి. ఏమయ్యా చూడటానికి ఒక్కడవే ఉన్నావు, ఏమంటున్నావు పైగా, అసలు ఈ మందిరాన్ని పడగొట్టాలంటేనే కనీసం ఒక 1-2 నెలలు పట్టేలాగా ఉంది,
నువ్వు చూస్తే ఏమంటున్నావు? ఈ మందిరాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు దినాల్లో తిరిగి లేపడతాను అని అంటున్నాడండి. అంటే యేసు ప్రభువుల వారు దేవాలయం గురించి ఏం పలుకుతున్నారో ఒక్కసారి చూడండి ప్రియమైన వారలారా. రెండో అధ్యాయము యోహాను సువార్త, యోహాను సువార్త రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం, పద్దెనిమిదో వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియనో మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దానిని లేపుదును అని అంటున్నాడండి. ఏమండి ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ? 46 సంవత్సరాలు ఏ మందిరం అయితే కట్టబడిందో అక్కడ మాట్లాడుతున్నారు. జనమందరూ ఏమనుకున్నారు అని అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒకటి అర్థమైపోయింది, దేవుడు ఉంటే పర్వతం మీద ఉంటాడో, లేకపోతే దేవుడు ఉంటే ఒక గుట్ట మీద ఎక్కడో ఒకసారి గుడి చేసుకుని అక్కడ ఉంటాడో, లేకపోతే దేవుడు ఎక్కడో కొండల్లో ఉంటాడో, లేకపోతే గుట్టల్లో ఉంటాడో, దేవుడు లేకపోతే ఇంకెక్కడ ఉంటాడో, ఏదో ఒకడు గుడి కడితే ఆ గుళ్ళో ఉంటాడో, కానీ మన మధ్యకి ఏం అవసరం అని అనుకుంటున్నారండి వీళ్ళు. అలాంటి పరిస్థితులు యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఈ మందిరాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని ఆయన చూపించినటువంటి చెయ్యి ఎటువైపు తెలుసా? ఇటు చూపేలేదండి, ఇటు చూపిస్తూ ఉన్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీనిని మూడు దినాల్లో నిలబెడతాను అని దేని గురించి చెప్పారు అని ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే 21వ వచనం. అందుకు 20వ వచనం చూడండి ఒకసారి, 20వ వచనం. అందుకు యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. దేని గురించి చెప్పారంటే యేసు ప్రభువుల వారు, శరీరం అనే దేవాలయం. ఏమండి శరీరం దేవాలయమా? అమ్మా మీరు బాగా వినాలి, శరీరం దేవాలయమా? ఈ శరీరం దేవునికి ఆలయమా? మనం కట్టుకున్నటువంటి దీనిని దేవాలయం అని అనుకుంటున్నాం ఇన్ని రోజులు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వారలారా, శరీరము ఈ దేహము దేవునికి ఆలయము. ఆయన ఒక పర్వతం మీద ఉండాలనుకోలేదు, ఒక ప్రత్యక్ష గుడారంలో ఉండాలనుకోలేదు, లేకపోతే ఒక మందిరంలో ఉండాలనుకోలేదు, ఒక బంగారపు ఆలయములో ఆయన ఉండాలి అని అనుకోవటం లేదు. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఈ శరీరం అనే దేవాలయం లోపల, దేహం అనే ఈ దేవాలయంలో ఉండాలి అని అనుకుంటున్నాడు. మీరు బాగా వినాలి, మరి ఇది ఎవరు కట్టారు? నిన్న రాత్రి చెప్పుకున్నాం మనం, దేవుడు మనుషులు చేతులతో కట్టినటువంటి ఏ మందిరమైనా చూడండి అమ్మా, ఇది ఎవరు కట్టారు చెప్పండి? మీళ్ళు ఎవరు కట్టారు? మీళ్ళు ఎవరు కట్టారు? ఒక మేస్త్రి వచ్చి కట్టాడు. చేతులు ఉన్నాయా లేవా? చేతులు ఉంటేనే కడతాడు అమ్మా. ఈ మందిరాన్ని ఎవరు కట్టారు? మనుషులే కట్టారు అమ్మా. మనుషులు కట్టారు కాబట్టి మనుషులుగా మన అందరం వచ్చున్నాం. మరలా తర్వాత చెబుతానే ఇందులోకి రావాలా వద్దు అనేది చెబుతాను. ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఒకడు ఉంటే ఒంటరిగా ఉండటం నరుడికి మంచిది కాదు, అందరూ కలిసికట్టుగా ఉండబట్టే దేవుని అమూల్యమైనటువంటి సంగతులు ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇది లేదనుకోండి మనం రాము, ఖచ్చితంగా కూడా ఇక్కడ కూడుకోవాలి. ఇది ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? మనుషులు కట్టారు. మనుషులు కట్టిన ఈ కట్టడం లోపల ఆయన ఉండాలి అని అనుకోవటం లేదు, కానీ ఆయన తన స్వహస్తాలతో కట్టినటువంటి ఈ మహా గొప్ప నిర్మాణం, ఈ మహా గొప్ప నిర్మాణం ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నిర్మాణం లోపల ఆయన ఉండాలి అని అనుకుంటున్నాడు. ఈ కట్టడాన్ని ప్రపంచంలో ఏ మేధావి నిలబెట్టలేడు, ఇది ప్రపంచంలో ఎవడో కట్టలేనటువంటి దేవుడు మాత్రమే కట్టగలిగిన ఒక మహా గొప్ప నిర్మాణం, ఈ మానవ శరీర ఆకార నిర్మాణం. మానవ శరీర ఆకార నిర్మాణం, తల్లి గర్భంలో పిండమండి, రక్తపు ముద్ద, రక్తపు ముద్ద ఎలా ఉంటుందండి? దానికి కాళ్ళుండో కళ్ళుండో నీళ్లమయం రక్తపు ముద్దగా ఉన్నటువంటి దానిలో ఉన్నప్పుడే నిన్ను ఆయన కన్నులతో చూసుకుంటున్నాడంట ప్రియమైన వారలారా. ఆయన కన్నులతో చూసుకొని తన స్వహస్తాలతో నీకు శరీర అవయవ నిర్మాణం చేసి 9 నెలలు ఆయన కాపాడితేనే నువ్వు బయటకు వస్తావు. తెలుసా మీకు? ఆయన కాపాడితేనే నువ్వు బయటకు వస్తావు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఈ మధ్యకాలంలోని మా మేనమామ గారి కూతురు, మా మామగారి కూతురు, మా మేనమామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు, ఆ పాపకి 21 సంవత్సరం, పెళ్లి చేశారు.
మా మామ కష్టపడి చాలా ఖర్చు పెట్టి ఆ ఊర్లోనే ఇచ్చాడు. బిడ్డ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ ఊర్లోనే సంబంధం ఇచ్చేసిన తర్వాత కళ్ళ ముందే నా బిడ్డ నా ఎదురుగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ బిడ్డకు పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం కాలం పాటికి దేవుడి దయ వలన ఆమె గర్భవతిగా మారింది. గర్భవతిగా మారి 6-7 నెలలు వచ్చేసినాయండి. బాగా వినాలే, 6-7 నెలలు వచ్చేసినాయి. 6-7 నెలలు వచ్చేసినప్పుడు హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు, ఒక పెద్ద డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు. చూపిస్తూ ఉన్నప్పుడు ఆమెకు సడన్గా ఒకరోజు ఏమనిపించిందంటే ఇలా చేయిబెట్టుకుందండి. ఇలా చేయిబెట్టుకున్నప్పుడు లోపల బిడ్డ తంతు ఉంటుంటుంది కదా, బిడ్డ కదులుతూ ఉన్నప్పుడు తల్లికి చాలా హ్యాపీ, కరెక్టా కదమ్మా? అమ్మా మీరేం చేయలేరు, మళ్ళీ గుర్తుంచుకోండి, మీ నాన్నకి తెలియదో మీ అమ్మకి తెలియదో లేకపోతే ఇంకొకరికి తెలియదో, వాళ్ళు అనుకుంటే మీరు పుట్టలేదు, వారు అనుకుంటే మనకి జన్మ జరగలేదు. అమ్మా స్త్రీలుగా పుట్టాలన్నా పురుషులుగా పుట్టాలన్నా మన చేతిలో లేదు, అవునా కాదంటారు? చాలామంది ఏమనుకుంటారంటే పురుషులు భార్యలను ఇబ్బంది పెడుతూ ఉంటుంటారు, మళ్ళీ ఆడపిల్లనే కన్నావా అని కొట్టి చేస్తూ ఉంటుంటారు. నువ్వు ఆడపిల్ల అనుకుంటే ఆడపిల్ల పుట్టడం, మగపిల్లగాడు అనుకుంటే మగపిల్లగాడుగా పుట్టడం మన చేతుల్లో లేదు. నేను మగపిల్లగాడిగా పుట్టాలని నేను అనుకోలేదు, మా అమ్మ అనుకోలేదు, మా నాన్న అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. ఈ పాపకు 7 నెలల కాలం పాటు అలా వచ్చేసినప్పుడు 7 నెలల లోపల ఉన్నటువంటి బిడ్డను ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు బిడ్డ కదలిక కనబడలేదండి. బిడ్డ కదలిక కనబడకపోయేసరికి కదలిక తెలియటం లేదు. వెంటనే మా మామకు చెప్పింది, నానా లోపల బిడ్డ కదిలినట్టుగా లేదు అని తన భర్తకు చెప్పింది. ఏమండి, బిడ్డ కదిలినట్టుగా లేదండి అని అన్నారు. వెంటనే హాస్పిటల్కి వెళ్తే రోజు చూసేటటువంటి ఆ డాక్టర్ లేరండి. డాక్టర్ లేరు కాబట్టి ఆ రోజు సాయంత్రం డాక్టర్కి ఫోన్ చేశారు. అమ్మా మీరు ఎక్కడున్నారమ్మా, డాక్టర్ గారు ఎక్కడున్నారు అని అంటే, అమ్మా నేను వేరే పని మీద వేరే ఊరు వచ్చేసాను, నేను ఒక 2 రోజులు పట్టిద్దమ్మా, ఈలోగా కనుక ఏదైనా ఎమర్జెన్సీ కానీ అర్జెంటు కానీ అయితే దయచేసి విజయవాడ వెళ్ళి విజయవాడలో చూపించుకోండి అమ్మా అన్న. విజయవాడలోకి వెళ్ళేటప్పటికి అప్పటికే సాయంత్రం అయిపోయింది. తెల్లారి ఉదయం తర్వాత వెళ్దామనుకున్నారండి. ఒక రోజు గడిచింది, ఉదయాన్నే బయలుదేరి హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి ఆ డాక్టర్ని కలిసి అపాయింట్మెంట్ అంతా తీసుకొని డాక్టర్ని కలిసేసరికినే వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తానేమంటే ఒక జూనియర్ డాక్టర్కి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వెంటనే మరొక సీనియర్ డాక్టర్కి చెప్పారు, అమ్మా ఎందుకైనా మంచిది ఒక పెద్ద డాక్టర్కి చూపించమ్మా, లోపల బిడ్డ చనిపోయినట్టుగా మాకు అనిపిస్తుందమ్మా అని అన్నారు. లోపల బిడ్డ మాకు తెలియటం లేదమ్మా, బిడ్డ ఒకవేళ చనిపోయారేమో అని అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది అని వెంటనే ఒక సీనియర్ డాక్టర్కి చెప్పారు. సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే సీనియర్ డాక్టర్ చెప్పారు వెంటనే, ఇమీడియట్గా మీకు స్కానింగ్ చేయాలి, బిడ్డ ఎలా ఉందో తెలియాలి అంటే ఏం చేయాలి, స్కానింగ్ చేయాలి. అది 2వ రోజు సాయంకాలం మరల అవుతుంది. 2వ రోజు సాయంకాలానికి ఆ స్కానింగ్ చేసేసి అంతా నిర్ధారణ చేసేటప్పటికీ లోపల ఉన్న బిడ్డ మరణించినట్టుగా తెలిసిందండి. ఎందుకు మరణించింది అని అడిగితే తల్లికి తెలియదు. ఎందుకు బిడ్డ మరణించిందో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఏమైందో తెలియదు. లోపల ఉన్న బిడ్డ మరణించారు. 2వ రోజు గడిచింది. 2వ రోజు సాయంత్రానికి ఈ తల్లి చాలా ఇబ్బంది పడిపోతుంది, చాలా ఇబ్బంది పడిపోతుంది. కాళ్ళు చేతులన్నీ కూడా చాలా వేసేస్తుంది, నీరసంగా ఉంటుంది, నిలబడలేకపోతుంది, నడవలేకపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు డాక్టర్స్ అన్నారు, సీనియర్ డాక్టర్ ఇక్కడ కూడా లేవు అమ్మ, ఇక్కడ కూడా లేరు, ఒక ఎక్విప్మెంట్ ఉన్నటువంటి వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని వేరే హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఒకటే మాట చెప్పి, బిడ్డ చనిపోయి ఇప్పటికే 2 రోజులైంది, లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది కనుక ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటకు తీయాలి, బిడ్డను కనుక తీయకపోతే తల్లికి ప్రమాదం, ఒకవేళ బిడ్డను తీస్తే తల్లి బ్రతికిద్దన్న గ్యారంటీ కూడా లేదు, మీ ఇష్టం అని అన్నారు. ఆలోచించండి ప్రేమైన వారలా, మీకు అలాంటి పరిస్థితి వచ్చేసిందా? మీకు అలాంటి పరిస్థితి ఏమి రాలేదు కదా. దేవుడు ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని కాచి కాపాడుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ తల్లిని కానీ మీ తండ్రిని కానీ ఏ ప్రమాదానికి గురి కాకుండా తల్లి గర్భంలోని నువ్వు ఉన్నప్పుడు, నువ్వు నిన్ను మరిచిపోయి నీ తల్లి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయన తెల్లవారులు నీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడండి. తన కన్నులు తెరిచి నీ కోసం చూస్తూ తన చేతులతో నీకు అవయవ నిర్మాణం చేశాడు. 3వ రోజున ఆ బిడ్డకు ఆపరేషన్ చేసేటప్పటికీ తల్లి మరణించిపోయింది. ప్రేమైన వారలారా, తల్లి మరణించింది, లోపల ఉన్న బిడ్డ మరణించింది. ఎందుకంటే జననం మన చేతిలో లేదు,
ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, హాస్పిటల్ చుట్టూ తిరిగాం, ఎంతో మంది సీనియర్ డాక్టర్లు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ ఆమె దగ్గరకు వచ్చి అవసరమైన ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఆమె చుట్టూ పెట్టి ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఆ బిడ్డను బ్రతికించలేకపోయారు, కనీసం ఆ తల్లిని కూడా బ్రతికించలేకపోయారండి. నువ్వెందుకు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావు? నేనెందుకు సజీవ లెక్కలో ఉన్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు రాలిపోయిన వారు ఎందరున్నారండి చెప్పండి? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు జారిపోయిన వారు ఎందరున్నారు? నువ్వెందుకు జారిపోలేదు? తల్లి కడుపులో నుంచి జారిపోకుండా నిన్ను కాపాడినటువంటి మహాశక్తిమంతుడు ఎవరు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు అవయవ నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు ఎవరు? అవయవ నిర్మాణం చేసి 9 నెలలు ఆయన కష్టం చేసి తల్లి గర్భంలో నుంచి జాగ్రత్తగా బయటకు తీసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ ప్రమాదంలో నువ్వు పడిపోకుండా, ఏ రోగాన నువ్వు చిక్కిపోకుండా దేవుడు నీ కోసం కునుకు నిద్ర మానేసి తన రెక్కల కింద నిన్ను చల్లని చూపులతో కాపాడుకుంటున్నాడు ప్రియమైన వారా. కారణం, నీకివ్వబడిన ఈ శరీరం, నీకివ్వబడిన ఈ శరీరం వెనక ఆయన కష్టం ఉంది. ఆయన తన స్వహస్తాలతో నిర్మించుకున్న ఆయన దేవాలయం అది, ఆయన ఉండాలనుకున్న చోటది. నీ దేహంలో ఉండాలనుకుంటున్నాడు, నీ లోపల ఉండాలి అని అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఉండనిస్తున్నావా? నువ్వు ఉండనిస్తున్నావా? దేవాలయం అంటే ఏదనుకున్నారు? దేవాలయం అంటే ఏదో మనుషులు కట్టిన కట్టడాలు కాదండి. కట్టడం అనగానే మనకెంతో పరిశుద్ధత ఉంటుంది. ఆ కట్టడం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము, వాటి గురించినటువంటి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ దేవుడు కట్టుకున్నటువంటి ఆలయం, దేవుడు నిర్మించుకున్నటువంటి మందిరం, దేవుని ఆలయం అయినటువంటి ఈ దేహాన్ని గురించి ఎవరు బాధపడుతున్నారు? దీన్ని పరిశుద్ధంగా ఉంచాలని ఎవరు ముందుకొస్తున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారు, దేవాలయం అంటే ఏంటో తెలుసా? ఈరోజు నుంచి నీ మనసులో ఒక్కటే గుర్తుంచుకోవాలి, మొట్టమొదటిగా దేవాలయం అంటే ఇది. ఈ దేవాలయం పరిశుద్ధంగా ఉందా, అపరిశుద్ధంగా ఉందా? ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా వాడుతున్నావా, ఈ దేవాలయాన్ని అపరిశుద్ధంగా వాడుతున్నావా? ఈ దేవాలయం ఒకనాడు భూమి మీదకు వచ్చినటువంటి ఈ దేవాలయం లోకం అనేటటువంటి ఈ మాయాలోకంలో పడిపోయి పాపంలో మునిగిపోతే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మరలా ఈ దేవాలయాన్ని కట్టడం కోసమే, మరలా ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా నిలబెట్టడం కోసమే ఆ మహానుభావుడు ఈ భూమి మీదకు వచ్చాడు. దావీదుకి నిన్న ఒక ప్రవచనం దావీదు ద్వారా చెప్పాం. దావీదుకు ఒక మాట ఇచ్చాడు దేవుడు, నువ్వా నాకు మందిరం కట్టేది? దావీదు, నువ్వు కట్టలు, నా నామ ఘనత కొరకు నీకు ఒక సంతానం కలగబోతూ ఉంది, ఆ సంతానం భూమి మీదకి వస్తారు, ఆ సంతానం నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టబోతున్నాడు. ఆ సంతానం ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు. సొలొమోను కాదు, సొలొమోను అనుకున్నాడు, సొలొమోను కాదు, అతని సంతానం యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుని ఆలయాలుగా మలచటం కోసం, పరిశుద్ధంగా మరచటం కోసం, అపరిశుద్ధమైనటువంటి పాపంలో మునిగిపోయినటువంటి ఈ దేహాలను, ఈ జీవితాలను మరలా కడగటం కోసం ఆ మహానుభావుడు ఎంత తగ్గించుకున్నాడండి. అరిచేతుల్లో శిలలు, అరికాళ్లలో శిలలు, తలపైన ముండ్ల కిరీటం, భయంకరమైన చావు అండి. ప్రపంచంలో అంత భయంకరమైన చావు ఎవరికి ఉండదు. ఏం తప్పు చేశాడు ఆయన? ఆయన ఏం తప్పు చేయలేడు ప్రియమైన వర్ల, మన కోసమేనండి, మన కోసం చేశాడు. మరలా పరిశుద్ధంగా మన జీవితాలను నిలబెట్టాలి అని బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమంలోని పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందుకొని ఇదిగో మన పాపాలన్నింటినీ కొట్టివేసి దేహాన్ని మరలా దేవునికి ఆలయంగా మార్చుకునేటటువంటి చక్కని భాగ్యాన్ని ఇచ్చారు. అందులో భాగంగానే అనేకులు మీలో క్రైస్తవులుగా మారారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చేయొద్దన్నమ్మా? వెరీ గుడ్. మీ అందరికీ ఈరోజు దేవుడు హెచ్చరికలు. బాప్తిస్మము తీసుకున్న వారందరూ కూడా పరిశుద్ధమైనటువంటి దేవుని నిలయాలుగా మీరు మార్చబడ్డారు. దేవుడు మనలోనే ఉండాలి అని అనుకుంటున్నాడు. మనలో ఉన్నటువంటి మనకు ఎలాంటి హెచ్చరికలు ఆయన చేస్తున్నాడు ఒక్కసారి చూద్దామా? కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నారండి, దేనికి? జారత్వమునకు
దూరముగా పారిపోవుడి. అమ్మా మీరు బాగా వినాలి. అమ్మా మనం పాపాలు చాలా ఎక్కువగా చేస్తుంటాం. గుళ్ళో ఎట్టుంటారంటే గుళ్ళో మాత్రానికి చూడగానే ఎలా ఉంటారు అని అంటే, అమ్మో ఇంత విశ్వాసం కలిగినటువంటి అమ్మగారు అసలు ఎవ్వరూ ఉండరు అన్నట్టు ఉంటారు. తెల్లటి బట్టలు చక్కగా తలబోసుకొని ఒక గొడ్డేసుకొని అమ్మా చక్కగా ఉంటారు. వెరీ గుడ్, ఉంటే మంచిదే. కానీ నీ మనసు కూడా అలానే ఉందా? తెల్లగా తెల్లటి బట్టలు వేసుకొని నల్లటి మనసు కలిగారనుకోండి, ఏం సుఖం? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల జరుగును. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం ఈరోజు ప్యాషన్ అండి. అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాడు విలువ తగ్గిపోతుందంట సొసైటీలో. ఇదే మాయదారి విలువ. ఏమండి, అమ్మాయికి కనుక బాయ్ ఫ్రెండ్ లేకపోతే విలువ తగ్గిపోతుందంట. ఒకవేళ కనుక స్టేటస్ కనుక ఉద్యోగం మంచిగా ఉందనుకోండి, ఉద్యోగం కనుక మంచి స్థాయిలో ఉంటే రెండు సెటప్లు కావాలా? ఎంత క్రిమినల్గా మారిపోతున్నారండి. అందరినీ గమనిస్తూనే ఉన్నాడు దేవుడు. చేసే పాపానికి శీఘ్రంగా శిక్ష కలగకపోవుట చూసి నరులు భయము విడిచి తమ హృదయం లోపల మనస్ఫూర్తిగా పాపం చేస్తారు అని అన్నాడండి. అట్టి వారందరూ కూడా చేపలు ఒకనొక కాలంలో చేపలు ఎలాగైతే వలలో చిక్కుకుంటాయో, పిట్టలు ఎలాగైతే వలలో పట్టబడతాయో, ఒక అశుభ కాలం నీ కోసం పొంచి ఉంది. ఆ కాలమును నువ్వు నా చేతికి దొరుకుతావు అంటున్నాడు దేవుడు. అలాంటి వారందరి గురించి దేవుడు అంటున్నాడు, జారత్వానికి దూరంగా పారిపోండి. జారత్వం గనక చేశారో, జారత్వం ఈ శరీరం దేవుడు ఇచ్చినటువంటి శరీరం, ఈ శరీరాన్ని దేవుడి మహిమ కోసం ఉపయోగించాలి, దేవుడు ఇందులో ఉండాలి అని అనుకున్నప్పుడు దీని ద్వారా జరిగే ప్రతి కార్యక్రమం దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి, దేవుణ్ణి గొప్ప చేసే విధంగా ఉండాలి. అలాంటిది కాకుండా దీనితో నువ్వు పాపం చేస్తే ఈ శరీరానికి హానికరంగా నువ్వు పాపం చేస్తూ ఉన్నావు. హానికరంగా పాపం చేస్తే వాళ్ళ గురించి అంటున్నాడండి దేవుడు. ఎంత మంచి మాట అంటున్నారు చూడండి, సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీ అమ్మ వలన కాదు, మీ నాన్న వలన కాదు, డాక్టర్ వలన కాదు, మరో ఎవరి వలన కాదు, ఇది దేవుని వలన అనుగ్రహింపబడింది. కారణం ఎర్రగా బుర్రగా ఉన్నావు కనుక అబ్బాయిని నీ చుట్టూ తిప్పుకోవడానికి కాదు, లేకపోతే అమ్మాయిలని నీ వలలో వేసుకోవడానికి కాదు, మత్తుగా తాగి తోలటానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా రౌడీయిజం చేయడానికి కాదు. అర్థమవుతుందా? కారణం దీని వెనక దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది. కారణం ఒక కారణం ఉంది, దేహాన్ని వెనక దేవునికి కారణం ఉంది. అది దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని అనడండి. మీరెరుగరా, ఇది దేవుడు నిలయంగా ఉండాలనుకున్నటువంటి చోటిది. పరిశుద్ధమైనటువంటి క్రియల లోపల జరిగితేనే దేవుడు పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు, మీరు మీ సొత్తు కారు అని అనడండి. నెక్స్ట్ మాటలో చూడండి ఏమంటున్నారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏమండి, విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి అండి. విలువ బంగారం అయితే ఇవ్వాలి, కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ధనం అయితే ఈరోజు కాకపోతే మరొక రోజు సంపాదించుకోవచ్చు. కానీ నిన్ను నన్ను ప్రభువుల వారు ఎలా కొన్నాడో తెలుసా? తన స్వరక్తమిచ్చి కొన్నాడండి. ఎవరు కొనగలరా మనల్ని? తన స్వరక్తమిచ్చి అమూల్యమైన నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి ఒక అమూల్యమైనటువంటి తన రక్తం చేత మనకు విలువ పెట్టి కొన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ శరీరంతో దేవుని మహిమపరచాలి నువ్వు, దేవుని నువ్వు మహిమపరచాలి. నీ శరీరంలో జరిగే ప్రతి కార్యం, ఈరోజు శరీరంలో కార్యాలు జరగటం లేదండి చెప్పండి. ఈరోజు దేవుని సంబంధమైనటువంటి కార్యాలు ఈ శరీరంలో జరుగుతున్నాయా? చాలామంది విశ్వాసులు ఉన్నారండి, మీరు బాధపడితే కొన్ని మాటలు చెబుతాను. చాలామంది క్రైస్తవులుగా ఉంటారు,
క్రైస్తవులో ఆదివారం రోజు చక్కగా ఉంటారు, సాయంత్రానికి పోయిన తర్వాత ఒక పెగ్గేసి పడుకుంటారు. అమ్మా ఏం తాగుతున్నారు వీళ్ళు? మళ్ళీ వీడు క్రైస్తవుడు, ఏం సుఖం? క్రైస్తవుల తాగుబోతులుగా మారిన సిగ్గు అనిపించటంలా కొంచెమన్నా? క్రైస్తవుడుగా దేవుడిలోనికి వచ్చానని చెప్పి అందరికీ పెద్దగా వండుకుంటూ సాయంత్రానికి తాగితే నువ్వు క్రైస్తవుడువేనా? ఇంట్లో ఉన్నటువంటి భర్తను మోసం చేసి వ్యభిచారంలో దిగేటటువంటి స్త్రీలు ఎంతమంది లేరు? వ్యభిచారంలో దిగుతున్నటువంటి పురుషులు ఎంతమంది లేరు మన మధ్యలో? దొంగలుగా మారిన వారు, అంతకులుగా మారిన వారు, అబద్ధికులుగా మారిన వారు, దోపిడీదారులుగా మారిన వారు ఎంతమంది ఈ శరీరంతో అకృత్యమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారు, ప్రేమ చచ్చిపోయింది, ప్రేమ చనిపోయిందండి. ధన సంపాదనే ధ్యేయంగా ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. ఒక సంఘం ఆరంభం అవుతుంది అని అంటే ధనం కోసమే అవుతుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ప్రజలను మార్చేవారు తక్కువైపోయారండి. ఎప్పుడు ఎప్పుడు మారతాం మనం చెప్పండి? ఎప్పుడు మారతాం ప్రేమైన దేవుని పిల్లలారా? శరీరం లోపల జరుగుతున్నటువంటి ప్రతిక్రియ, ఉదయం నుంచి రాత్రి వరకు, చిన్ననాటి నుంచి కన్ను మూసేంత వరకు నువ్వు కష్టపడుతున్నావు, ఎంతో సంపాదిస్తున్నావు అనుకున్నావు, ఒక్క సిల్లి గవ్వ కూడా నీతో పాటు తీసుకపోలేవు. ఇదిగో నీ తల్లిదండ్రులు అయితే కోసం అయితే నీ కష్టపడి నీ కష్టార్జితం నీ పిల్లల కోసం ఇస్తున్నావు, ఆ పిల్లలే రేపు నిన్ను ఆ గదిలోంచి బయట విసిరేస్తారు. నువ్వు సంపాదించిందంతా వాళ్ళు తీసుకుంటారు, నిన్ను బయట పారవేస్తారు, నీతో పాటు ఏ ఒక్కటి తీసుకొని పోవు. కానీ ఈ శరీరంతో నువ్వు జరిగించేటటువంటి క్రియలు, అవి మంచివైనను సరే అవి చెడ్డవైనను సరే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. శరీరంతో జరిగించే క్రియలనే చాలా ప్రాముఖ్యం ప్రియమైన దేవుని పిల్లలారా. మంచి చేస్తావా? నువ్వు దేవుడిలో నిత్యము బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక దేవుడంటే భయం లేకుండా నీ ఇష్టానుసారంగా ఉంటావా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావన్న సంగతి నువ్వు గుర్తుంచుకో. దేవుడి ఆలయాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. దేవుడి ఆలయాన్ని పాడు చేస్తే ఏమంటే, ఈ మందిరం ఉంది, ఈ మందిరాన్ని గనక ఎవడైనా పాడు చేస్తే మనందరం ఊరుకుంటామా? మనం ఊరుకోం, పోలీస్ స్టేషన్లో కేసుకు వెళతాము, కోర్టుకు వెళతాము, అనేక మందిని దౌర్జన్యంగా తీసుకొచ్చి పాడు చేసిన వాణ్ణి చీల్చి చెండాడుతాం. దేవుడు కట్టినటువంటి ఈ మందిరాన్ని పాడు చేస్తే ఆయన చేతకాని వాడా? కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 3:6 కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16 చూద్దామండి. 16 చూద్దాం. 16లో అద్భుతమైన మాట రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను, బాగా వినాలి, ఎవడైనను వాక్యం చెప్పేవాడైనా వాక్యం వినేవాడైనా వాడు బిషప్ అయినా సంఘ కాపరైనా సంఘంలో విశ్వాస అయినా బయట ఉన్నటువంటి అవిశ్వాస అయినా ఎవడైనా సరే ఆయనకి ఏమీ లెక్కలేదు. నువ్వు రౌడీవే గోండావే అనేది మనుషులు భయపడతారేమో కానీ దేవునికి భయం ఏమీ లేదు. ఎవడైనా సరే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఈ దేహాన్ని పాడు చేసిన ఎడల, సిగరెట్ గప్ 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 అని కొడతారండి, రింగు రింగులుగా రింగు రింగులుగా కొడతాడు. లోపల ఉన్నటువంటి భాగాలన్నీ మీ అబ్బ చేశాడు అనుకున్నావా? నువ్వు చేసావనుకున్నావా? లోపల ఉన్నటువంటి పార్ట్లు దేవుడు ఒక్కొక్క పని నిమిత్తం చేసుకున్నాడు. తప్పదాగి తోల తూగి ఎక్కడ పడుకున్నారో తెలియకుండా విపరీతంగా ఉంటున్నారు. కత్తులు తీసుకొని పొడి చేసుకుంటున్నారండి, కత్తులు తీసుకొని పొడుచుకునే పరిస్థితికి వచ్చేస్తా ఉంది. దేవాలయాన్ని ధ్వంసం చేసేవారు మీరే. దేవుని ఆలయాన్ని నువ్వు ధ్వంసం చేసే ధ్వంసకారుడివేమో జాగ్రత్తగా ఆలోచించుకో. నువ్వే ఆ ధ్వంసం చేస్తున్నావు. ధ్వంసం చేసావో దేవుడు ఊరుకోడు. ఎంతోమంది బెల్ట్ బాంబులు పెట్టుకొని దేవుని ఆలయాన్ని పేల్చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా, పేల్చేస్తున్నారు. కారణం వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకునేవారు కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎరిగిన వారు కానీ కారు. కానీ వీరందరూ కూడా ఒకడిని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఎవరనుకున్నారు వాడు? అక్కడ చదివి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. తెసలోనికలకు రాసినటువంటి 2:2 2:4 ప్రపంచంలోని దేవాలయం పాడైపోతుంది అని అంటే దేవుడు నీకు దూరంగా ఉన్నాడు,
నీ దేహం లోపల పాపక్రియలు పాపపు ఆలోచనలు వస్తూ ఉన్నాయి అని అంటే నువ్వు దేవుడికి చాలా దూరంగా ఉన్నావు, చాలా దూరంగా ఉన్నావు, సాతానుకు చాలా దగ్గరగా ఉన్నావు. కాబట్టి వాడు నిన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాడన్నమాట. పాపపు ఆలోచనలు, ప్రార్థన చేయాలన్న తలంపు నీలో కలిగింది అని అంటే దేవుడు ఉన్నాడని. ఒకవేళ గనక సీరియల్ చూడాలన్న ఆలోచన నీలో వచ్చిందంటే ఎవరున్నట్టు లెక్క? లోపల మీ పెద్దన్న ఉంటే ఎవరు ఎవడున్నాడంట? ఒకసారి చూడండి అక్కడ. ఏది దేవుడు అనబడునో, తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానిని అంతటినీ ఎదిరించుచు దానికి అంతటికీ పైగా వాడు సాతానుడనే వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్నాడు. దేవుని ఆలయంలో కూర్చున్నాడు, లోపల దిగిపోయాడు. నిన్ను నెమ్మదిగా ఉందనీయడాడు, నిన్ను దేవాలయానికి నడిపింపడవాడు, సంఘానికి రానీయడవాడు. నిన్ను నువ్వు త్రాగేదాకా నిన్ను నెమ్మదిగా కూర్చోనీయడు, తిరిగేదాకా నిన్ను నెమ్మదిగా ఉండనివ్వడు. నీ చేత నీచమైనటువంటి క్రియలు చేసేంత వరకు వాడు నెమ్మదిగా నిన్ను ఉండనీయడు. కారణం, దేవుని వాక్యం నీ హృదయంలో దూరమైపోయింది. వాడు ఆల్రెడీ ఎక్కడ దిగాడు? దేవుని ఆలయంలో కూర్చున్నాడు కనుక, దేవుని ఆలయంలో కూర్చున్నాడు కనుక దేవుడు అంటున్నాడు, ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి, మోసపరచనియ్యకుడి. ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ దేహం వెనక దేవుని కష్టం ఉంది. ఈ దేహాన్ని మరలా పరిశుద్ధంగా నిలబెట్టడం కోసం ప్రభువుల వారి ప్రాణత్యాగం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారి తరువాత పరిశుద్ధాత్మని యొక్క వేంచేసేటటువంటి ఆ రాకడ, ఈ పరిశుద్ధాత్మ ఈ దేవాలయం కోసం ఎదురు చూస్తూ ఉందండి. ఈ దేవాలయాన్ని ఎవడైనా పాడు చేస్తే, కొరంతీయులకు రాసిన 1వ పత్రిక మరలా చదువుదాం అన్నమాట. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను, దేవుడు వానిని పాడు చేస్తాను అంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారు. ఎవరిచ్చే వార్నింగ్ అండి ఇది? మీకు ఒకటి చెప్పనా, మీకు మీరు భయపడేది, మీ ఏరియా కనుక ఒక రౌడీ వచ్చిందనుకోండి, ఒక రౌడీ వచ్చేసి మిమ్మల్ని బెదిరించిననుకోండి, రేపు ఈ టైం కనుక నీ ఇంటి కాగితాలు కనుక నాకు ఇవ్వకపోతే నిన్ను లేపేస్తా అని అంటే ఏం చేస్తావు? గజగజ గజగజ వణుక్కుంటూ ఇచ్చేస్తావు, ఇచ్చేస్తావా? ఒక నక్సలైట్ కానీ ఒక గన్ను తీసుకొని వచ్చేసి నిన్ను కాల్ చేస్తా నిలువని అంటే ఏం చేస్తావు? వాడికి లొంగిపోతావు, వాడికి లొంగిపోతావు. ఏమండి, ఒక పాము వస్తే దానికి భయపడిపోతావు, ఒక తేలు వస్తే దానికి భయపడిపోతావు, ఒక బల్లి వస్తే దానికి భయపడిపోతావు, ఒక పురుగు వస్తే దానికి భయపడిపోతావు. దేవుడంటే ఏమాత్రం భయం లేదు. చూసారా, దేవుడంటే మాత్రం భయం లేదండి, దేవుడంటే భయం లేదు. ఈ దేవాలయాన్ని పాడు చేస్తాను, ఎవడైనా గనక పాడు చేస్తే వాడిని నేను విడిచిపెట్టను అని అంటున్నాడంటే భయం అనేది కలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో నీ హృదయం అనేటటువంటి తలుపు నద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఇదే మంచి సమయం, నా స్వరం వినండి, మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చేసాను, తలుపు తీయండి, తలుపు తీయండి, ఇదిగో హృదయం అనే తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరము విని తన హృదయం అనే తలుపు తీస్తారో వారి దగ్గరకు నేను వెళతాను, అతనిలో నేను ఉంటాను అంటున్నాడండి. ఎందుకు మొండిగా మారిపోతున్నావు? ఎందుకు కఠినంగా నీ జీవితాన్ని మార్చుకుంటావు ప్రియమైన సహోదరి సహోదరుడు? కఠినంగా మార్చుకోవద్దండి. దేవుడు దొరికేటటువంటి ఈ కాలంలోనే దేవుడిని సొంతం చేసుకోండి, దేవుడి కోసం బ్రతకండి అండి. ఏమంటే సంఘానికి రావాలి, సంఘం లోపల ఏదో మనుషుల మెప్పు కోసం మీరు బ్రతకొద్దు, దేవుడి దృష్టికి మీరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మీరు ఉన్నారా లేరా అనేది ఒక్కసారి మీ హృదయాన్ని మీరు పరీక్షించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారు. ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఎలా ఉన్నాను, పాపాత్ములుగా ఉన్నానా, పరిశుద్ధులుగా ఉన్నానా, పైకి మాత్రం భక్తి పరులుగా ఉన్నాను కానీ లోపల భక్తిగా ఉన్నానా లేదా అన్న సంగతి నీకు తెలుసు. రెండోది దేవునికి తెలుసు. ఒకవేళ ఇప్పటి వరకు పాపంలో ఉన్నావా, ఓకే, నో ప్రాబ్లం, ఇదే సరైనటువంటి సమయం, ఇప్పుడు ఒప్పేసుకో, ఇప్పుడు ఒప్పుకొని పాపములను ఒప్పుకొని ఆ పరిశుద్ధుని రక్తంలో మరలా పాపాన్ని కడుక్కొని ఆ పాపానికి స్వస్తి చెప్పు.
స్వస్తి చెప్పు, దేవుడిని నీ జీవితంలోనికి ఆహ్వానించు, దేవుడిని నీ జీవితంలోనికి ఆహ్వానించు. తండ్రి, నా జీవితంలో నీవు ఇచ్చినటువంటి ఈ జీవితం లోపల ఇప్పటికే నా జీవితం ఎంతో వృధా అయిపోయింది. ఈ దేహం లోపల ఎన్నో నీచమైనటువంటి పాప క్రియలు ఇప్పటి వరకు చేశాను దేవా, నన్ను దయతో క్షమించు దేవా, ఇకనైనా సరే నన్ను నీ పాదముల చెంతకు చేర్చుకో దేవా. నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు గనక మారి దేవుని తట్టు తిరిగితే ఆయనకున్న ఆనందం అంతా ఎంత కాదు. 99 నీతిమంతుల విషయంలో జరిగే సంతోషం కంటే ఒక పాపి తన వైపు తిరిగితే ఆయన పరలోకంలో దూతలతో కూడా సంతోషిస్తాను అని అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా. బాగా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన త్యాగం వృధా కాకూడదండి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసు ప్రభువుల వారు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నారు. ఈ సంవత్సరాన కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మిమ్మల్ని అందరినీ ఒక్క మాట అడుగుతున్నారు. ఆ ఒక్క మాట చదువుకొని ఈనాటి కార్యక్రమం ముగించేసుకుందామండి. యోహాను సువార్త 14 అధ్యాయం, అందరూ కూడా అమ్మా అందరూ కూడా బాగా వినాలి చివరి మాట, ఓకేనా? యోహాను సువార్త 14 అధ్యాయం మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నారు ఈ రాత్రి. యేసుక్రీస్తు అంటే ఇష్టమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒక్కసారి. యేసుక్రీస్తు నీ పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడని మీరు అందరూ నమ్ముతున్నారు కదా. అలాంటి ప్రభువు ఈ రాత్రి మనందరినీ అడగబోతున్నటువంటి ఒక మాట, అద్భుతమైనటువంటి మాట. ఒకవేళ ఆయనకు మాటిచ్చి నిలబెట్టుకుంటావో, మాట ఇచ్చి మాటను నిలబెట్టుకోలేక ఆయన ఎదుట ఒక పాపిగా నిలబడతావో నీ ఛాయిస్, నీ ఇష్టం అది. ఆయన మాత్రం అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? యోహాను సువార్త 14 అధ్యాయం 23వ వచనం యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. యేసు ప్రభుని ప్రేమిస్తున్నారా మీరు? మరొకసారి అడుగుతున్నా, యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్, మీ అంతటా మీరే. నాకు కాదు మాట ఇచ్చింది, ఎవరికిచ్చారు? ఆయనకిచ్చాడు. నేను మీ మరలా మీ దగ్గరకు వస్తానో రానో నాకు తెలియదు, అసలు నేను బ్రతుకుంటానో నాకు తెలియదు. నేను మరలా ఒకవేళ వస్తే మీరు బ్రతుకుంటారో మీకు కూడా గ్యారంటీ లేదు. కానీ మనం ఇచ్చిన మాట మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఆయన రికార్డ్ చేసుకున్నారు. ఎవరెవరైతే చేతులు ఎత్తారో వాళ్ళదంతా వీడియో రికార్డ్ అయిపోయింది. ఎవరి దగ్గర? ఆయన దగ్గర. జరిగేదానికి నాకు ఏ సంబంధం లేదు, ఓకేనా? ఆ ప్రభువుల వారు నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నారు, ఏమంటున్నారు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. వాడు సాతాను మాట వినడు, వాడు నా మాటే వింటాడు అని అంటున్నాడండి. నువ్వు మాట ఇచ్చావు, ఇప్పుడు ఏమనిచ్చావు ఆయనకి? నేను యేసు ప్రభువును ప్రేమించుతున్నాను. అందరూ చెప్పండి, ఐ లవ్ జీసస్. చెప్పండి అందరూ, ఐ లవ్ జీసస్. ఐ లవ్ జీసస్. వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు కనుక నన్ను ప్రేమిస్తే, మీరు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, వాడు నా మాట వింటాడు. వాడు నా మాట వింటాడు, సాతాను మాట వినడు. అంటే నువ్వు నీతిగా బ్రతుకుతావన్నమాట అని. అప్పుడు ఒకవేళ కనుక నువ్వు గనక ఆయన మాట విని ఆయన మాటను గైకుంటే ఆయన నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడండి. ఆయన ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటన్నాడు ఆ గిఫ్ట్? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము, నేను, నా తండ్రి, పరిశుద్ధాత్ముడు, మేము ముగ్గురం ఏం చేస్తాం? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు దేవుడు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు, మీతో ఉండాలనుకుంటున్నాడు. మీరు ఏ త్రోవలో నడిస్తే మీ పక్కన ఆయన ఉండాలనుకుంటున్నాడు. మీరు నిద్రిస్తున్నప్పుడు మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. మీరు ఉదయం లేచినప్పుడు మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. ప్రతి మాటలోనూ ప్రతి తలంపులోనూ ఆయన మీతో ఉండాలి, మీలో సంచరించాలి, మీలో జీవించాలి అని ఆయన కోరిక మీ మనసుకు చెప్పేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉండనిస్తారా ఉండనీరా అనేది మీ ఇష్టం అండి. అమ్మా వండనిస్తారా దేవుణ్ణి వండనీరా అని అంటే, నువ్వు పాపం చేసావా? అక్కడ పరిశుద్ధుడు వండడు. ఒకవేళ పరిశుద్ధంగా నువ్వున్నావా, పాపాత్ముడు ఉండడు. ఒక గ్లాసులో నీళ్లు పోసి చూడండి, నీళ్లు పోస్తే ఆ గ్లాసులో మరి ఏమీ పొయ్యలేము మనం. ఆ గ్లాసును మొత్తం ఖాళీ చేస్తే మరి కొత్తది వచ్చింది. నీ హృదయాన్ని ఖాళీ చేయవలసిన సమయం వచ్చేసింది. లోకంతో ఇప్పటికే నిండిపోయిందా? ఆ హృదయాన్ని ఖాళీ చేయి, హృదయాన్ని ఖాళీ చేయి. హృదయాన్ని ఖాళీ చేసి దేవునికి చోటివ్వు, దేవునికి చోటివ్వు. ఈ దేవాలయాన్ని పాడు చేయొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా.
దేవాలయాన్ని పాడు చేయవద్దు. ధ్వంసం అయిపోతున్నటువంటి ఈ దేవాలయాల వెనక నువ్వు ముద్దాయిగా దేవుని కోర్టులో నిలబడవద్దు. దేవుని శిక్ష నుండి ఎవడు తప్పించుకొనలేడు. ఎవడైనను దేవాలయమును పాడు చేస్తే ఆయన పాడు చే ఆయన వాణిని పాడు చేస్తాను అంటున్నాడండి. కాబట్టి భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఈ నూతన సంవత్సరంలోని నూతనమైనటువంటి జీవితాన్ని ఆరంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీ అమూల్యమైన సంగతులు మాకు వినిపించారు. మీ బిడ్డల తండ్రి ఎంతో శ్రద్ధగా మా తండ్రి మీ మాటలు విన్నారు. మీరంటే ప్రేమ తండ్రి మీ బిడ్డలకు. మీ మాటలు గైకొనడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. తమ హృదయాల నిండా తండ్రి మీరు నిండి ఉన్నారు తండ్రి. తమ హృదయాలలో నిండి ఉన్నటువంటి మిమ్మల్ని దూరం చేసేటటువంటి సాతాను సంబంధమైనటువంటి క్రియలకు తండ్రి దూరంగా వారిని భద్రపరచండి. మీరు ఎక్కల చాటున కాచి కాపాడండి తండ్రి. ఓపికతో విన్నటువంటి మీ బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు విత్తినటువంటి విత్తనం తండ్రి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వారి జీవితాలలో ఫలించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మరి ఈ ప్రాంతంలో తండ్రి వాక్యం వినిపించాలి, మీ మాటలు తండ్రి వర్ధిల చేయాలని కష్టపడినటువంటి కుమారులను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరుడు జాన్ బాబు గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రాంతంలో అనేకులకు వాక్యం వినిపించాలన్నటువంటి తృష్ణ కలిగినటువంటి ఆ సహోదరుని తండ్రి దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను తండ్రి కష్టపడినటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని తండ్రి దయచేయండి తండ్రి. ఇక్కడ తల వంచినటువంటి కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామాన్ని మీరు కాచి కాపాడండి తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి తండ్రి. వేదిక మీద కూర్చున్నటువంటి మీ సేవకులు ఎందరో ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తుండగా తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలనివ్వండి, మంచి ఆయుషులనివ్వండి తండ్రి. మీ సేవలో బలంగా వాడబడేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి నడిపించి మీ మాటలు పంచుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో తండ్రి మీ సహాయాన్ని ఆది నుండి అంతం వరకు అందించినందుకు మరొకసారి మీ పాదాలకు కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ తండ్రి, మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు అక్కడ ఆలస్యమైతే మరొకసారి కూడా తండ్రి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులన్నింటినీ మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.